ముకుంద జ్యువెలర్స్, తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్, మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుంద జ్యువెలర్స్ కొత్తపే. మేడం, మీ అధినాయకుడిని మీ సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే మీ కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి, పులివెందుల పులి, లేదంటే సింహం ఎట్లా కంపేర్ చేస్తూ ఉంటారు. అయితే దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సరిముల జగన్మోహన్ రెడ్డి సోదరి, ఆమెతో కౌంటర్ ఇచ్చారు. పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డిని పులి అంటారు, సింహం అంటారు, సాక్షి పేపర్కి సింహమా, లేదంటే సోషల్ మీడియాలోనే పులా, దమ్ముంటే బీజేపీ మీద జగన్మోహన్ రెడ్డిని పంజాబ్ విసరమనేసి అయితే ఆమె కామెంట్ చేస్తుంది. ప్రత్యేక హోదాకు సంబంధించి ఎట్లా చూస్తారు ఆమె చేసిన కామెంట్? అసలు కాంగ్రెస్ ఇప్పటి పిసిసి అధ్యక్షురాలిగా ఒకప్పుడు కాంగ్రెస్ చేసిన అన్యాయానికి ఈమె బాధ్యత వహిస్తుందా ముందు చెప్పమనండి. నిజంగా ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సోదరిమణిగా మేము ఆమెని ఎంతో గౌరవించాం. శృతిమించిన మాటలు, నిజంగా అన్నగారి మీద పగతో కూడుకున్నటువంటి మాటలు మాట్లాడుతోందే తప్ప వాస్తవానికి దూరంగా తన క్రేజ్ ఏదో పెంచుకోవటానికి తనేదో నిన్న ఒక అదేంటి ఈవిడ్ని నమ్ముకుని తెలంగాణలో ఈవిడ వెనకాల నడిచినటువంటి సత్యవతి గారు అనే ఆమె నిన్న ఆవిడ స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది మీడియాలో. మనం రెగ్యులర్గా ఈ మధ్య ఆమెను చూస్తూ ఉన్నాం. ఆవిడ ఒకటే చెప్పింది, ఆశకి ఆశయానికి చాలా తేడా ఉంటుంది. షర్మిల గారిది ఆశ మాత్రమే, ఆశయానికి మరో పేరు జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు షర్మిల మాటలు నమ్మద్దు. జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ఔన్నత్యం కలిగినటువంటి, కమిట్మెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వదులుకోవద్దు. ఆయన ఉంటేనే మీ భవిష్యత్తుకు బంగారం అని చెప్పని ఆవిడ చెప్పకనే చెప్తా ఉంది. నేనైతే ఒక మాట చెప్తున్నా, తండ్రిని అదేంటి నమ్మక ద్రోహం చేసి, తన తండ్రికి నమ్మక ద్రోహం చేసి, అట్లాగే తన తండ్రి మరణించిన తర్వాత సిబిఐ చార్జ్షీట్లో తన తండ్రి పేరెక్కించి, అట్లాగే ఆంధ్ర రాష్ట్రానికి అడ్డగోలుగా విభజిస్తున్నప్పుడు ఏమీ మాట్లాడకుండా తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేసి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి పార్టీ తరపున మీరు నిలబడి ఈనాడు నీతి సూక్తులు చెప్తే వినేటటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు అని చెప్పని మీరు అనుకుంటే అది మీరు బొక్కబోర్లా పడినట్టేనమ్మా. నేనైతే ఒక మాట చెప్తా ఉన్నా, తెలంగాణలో ఈరోజుకే అంటా ఉన్నారు తెలంగాణలో అక్కడ నేను అక్కడ ఆడపిల్లని, ఆడపిల్లంటే ఎవరు, ఆడపిల్లని ఎందుకంటారు అంటే దాన్ని కంక్లూజ్ చేయడానికి కూడా ఆమెకి తెలియలే. ఆడపిల్లనే అంటారు ఎందుకంటారు అంటే అత్తవారింటికి వెళ్ళి అత్తవారింటి పేరు నిలబెట్టేది కాబట్టి, ఎల్లకాలం పుట్టింట్లో ఉండేది కాదు కాబట్టి ఆడపిల్లని ఆడపిల్ల అంటారు. ఆ కన్క్లూజన్ కూడా ఆమె ఇవ్వలేక ఆడపిల్లని ఎందుకంటారో కూడా మీరు చెప్పలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి ఔన్నత్యాన్ని చిన్నప్పటి నుంచి కూడా, అమ్మ నేనైతే ఒక మాట చెప్తా ఉన్నాను తల్లి, నిజంగా ఏదన్నా మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే అది ఇంట్లో చూసుకోవాలి, ఇంట్లో తేల్చుకోవాలి, ఇంట్లో ఫైట్ చేసుకోవాలి, లేదా లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి అంతే తప్ప, మీరు ఈ రకంగా సోదరుణ్ణి నిజంగా బంధానికి విలువివ్వకుండా మరి ఎంతో కష్టపడి ఆంధ్ర రాష్ట్రానికి తన తండ్రి పేరు ప్రతిష్టలు నిలబెట్టడం కోసం, అట్లాగే తన తండ్రి ఏ రకంగా ప్రజలకి మంచి చేశారో ఆయన కూడా అదే విధంగా చేయాలి. ఈ బ్రతుకు శాశ్వతం కాదు, చచ్చిపోయిన తర్వాత మనం ప్రజల్లో ఎలా ఉన్నామనేది, తన తండ్రి ఎంత ఆదర్శంగా ఉన్నాడో తను కూడా అంత ఆదర్శంగా బ్రతకాలి అనేటటువంటి కాన్సెప్ట్తో ఆయన ప్రజలకి సేవ చేయడానికి ముందుకు వచ్చారో, అప్పట్లో నువ్వు కూడా ఆయనకి సపోర్ట్ చేసావమ్మా. మీ కాబట్టి అంటే మీరు సపోర్ చేయటం వల్లే మీరు కూడా సపోర్ట్ చేశారు కాబట్టి ఆయన ఒక ఇదిలోకి ముందుకు వచ్చారు. మీరు సపోర్ట్ చేయటం వల్ల మాత్రమే ఆయన అనుకోకండి, ఆయన లెజెండ్, అది గుర్తుపెట్టుకోండి. మీకు తెలియట్లేదేమో, ఒక తల్లి రక్తం పంచుకు పుట్టినటువంటి మీకు జగన్మోహన్ రెడ్డి గారు విలువ తెలియట్లేదేమో, కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కొడుకుగా, అన్నగా, తమ్ముడుగా, మేనమామగా, చిన్నపిల్లల హృదయాల్లో కూడా గూడు కట్టుకున్నాడమ్మా. ఆయన మీద విషం చల్లడానికి చాలామంది ఉన్నారమ్మా. నువ్వు కూడా ఎందుకు తల్లి ఆ పాపంలో పాలిభాగస్థురాలు అవుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఒక దైవజనుడి భార్యవయ్యావు, ఆ భార్యవయ్యుండి ఈ రకంగా మీరు కూడా అంటున్నారు కదా పైన పరమాత్ముడికి అన్నీ తెలుసని, మరి అదే పరమాత్ముడికి మీరు కూడా సమాధానం చెప్పుకునే ఒక రోజంటూ వస్తే మీరేం సమాధానం చెప్పుకోగలుగుతారనేది మీకే, మీ విజ్ఞతకే మేము మీకు వదిలిపెట్టేస్తా ఉన్నాం. దయచేసి
విపరీతమైనటువంటి వ్యాఖ్యలు, రాజకీయాన్ని రాజకీయంగా మీరు ఒకవేళ ఆ పార్టీలో చేరారు కాబట్టి మాట్లాడవలసి వస్తే మాట్లాడండి, కానీ హద్దులు మీరినటువంటి, విచక్షణ లేనటువంటి, విజ్ఞత లేనటువంటి మాటలు మాట్లాడి మీ బంధానికి ఉన్న విలువ పోగొట్టొద్దని చెప్పని సవినయంగా మనవి చేస్తున్నాను.